గాయ్స్ అందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. చూడక మస్తు రోజులు అవుతుందిగా, వీడియో కూడా అప్లోడ్ అయ్యాక చాలా రోజులు అవుతుంది. సో ఎందుకంటే ఫుల్ బిజీ ఉన్నది, వీడియోలు తీస్తున్నా కానీ ఎడిట్ చేయడానికి అసలు టైం అనేది దొరకలేదు. సో అందుకనే ఈ న్యూ ఇయర్ డే ఒకటి వీడియో పెడదామని, న్యూ ఇయర్ రోజు మేము ఎట్లా ఎక్కడికి పోయినాము, ఏమేం చేసినామో పెడదామని ఈ వీడియో తీసిన. అండ్ ఇంకా వీడియోలు కూడా తీసిన ఫుటేజ్ ఉన్నది కానీ అవి ఎడిట్ చేయలేదు, అవి ఫ్యూచర్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాం. అయితే మేము ఎక్కడికి పోయినామంటే 31st రోజు నైట్ ఇండియా నుంచి వెళ్ళి శ్రీరామచంద్ర ఇక్కడ కాన్సర్ట్ పెట్టిండు. సో టీమ్ ఎన్విజన్ వాళ్ళు స్పాన్సర్ చేసి అది ఈవెంట్ కండక్ట్ చేశారు అన్నట్టు. సో దానికి మేము పోయినాం. యాక్చువల్గా ప్రోగ్రామ్ 6కి స్టార్ట్ అవుతుంది, 6 to 2 అని అన్నారు, కానీ ఆ రోజు ఫుల్ ఎండ్ ఉండే 31st రోజు ఆ రోజు, అందుకనే లేట్గా పోయినాం. మేము పోయేసరికి 9:30 అయింది. పోయి కార్ పార్క్లో వెయిట్ చేసినాం. మా ఫ్రెండ్స్ వచ్చేసరికి, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేసరికి 10 అయింది. 10కి లోపలికి పోయినాం అన్నట్టు. అప్పటికే చీకటి అయిపోయింది. అంటే మేము 10కి లోపలికి పోయినా కానీ అప్పటికి ఇంకా శ్రీరామచంద్ర రాలేదు స్టేజ్ పైకి, అందువేలనే ఉండే. అప్పటి వరకు వేరే వాళ్ళు మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు పాటలు పాడిరు. కొన్ని బాగున్నాయి, కొన్ని కొంచెం వేస్ట్ అనిపించింది. బట్ శ్రీరామచంద్ర వచ్చినాక మాత్రం చాలా బాగుండే షో. ఏముంది ఖాళీగా ఇంట్లోండి ఏం చేసేదని అట్లా వెళ్ళిపోయినాం. మాకు కూడా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే తెలిసింది ఇట్లా కాన్సర్ట్ ఉన్నది అని, పోదామా అని. వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత అడిగారు సరే అని, మేము కూడా బుక్ చేసిన తర్వాత we
ఇంకా శ్రీరామ్ చంద్రతో పాటు అరియానా అండ్ అశ్షు రెడ్డి వచ్చారు. వాళ్ళు అంతా ఏం ఎంటర్టైన్ చేయలేదు అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేదు. అరియానా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అశ్షు రెడ్డి ఏం చేయలేదు, పాట పాడింది. సో అట్లా చిన్న మాట గారి ఏందినవే రాక శిరాకుమారి కోపక్క పండు నూరి ఆయలవి చెప్పినవే అత్తక్క పెట్టినవే స్పోర్టు గుండె లాగింది ప్రేమ గంటు షాటు ఏంటి నాకు రైటు అందు కొట్టకుండానే నేను టైటు క్యాట్ బాల్ లాగి పెట్టి మళ్ళీ పూలు చల్లినట్టు షర్ట్ చేరు కింద పెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు రాకు 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 పుట్టించావే నెక్స్ట్ డే మేము టెంపుల్కి పోయి అక్కడి నుంచి అటు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి అక్కడి నుంచి బీచ్కి పోయి కొన్ని ఫొటోస్ దిగి నైట్కి రిటర్న్ అయిపోయినాం.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే శ్రీరామచంద్ర ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.